నా పేరు బోడంపాటి చంద్రబాబు నేను మాజీ వైఎస్ఎంపీ చదరగూడ మండలం నెక్స్ట్ ఎలక్షన్ల అధికారంలోకి కాంగ్రెస్ రావాలనుకుంటారు కదా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తే అన్ని అనుకున్న స్కీమ్స్ గాని అభివృద్ధి పనులు గాని మంచినే చేస్తారా ఇంతకు ముందు టిఆర్ఎస్ పార్టీలో పని చేస్తాం మేము కానీ మేము అనుకున్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని లేకపోతే రుణమాఫీ గాని లేకపోతే పెన్షన్లు గాని పెన్షన్లు 65 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకు మార్చారు కేసీఆర్ ఆ 55 ఏళ్లకి ఇట్లా ఎవరికి ఇవ్వలేదు చాలా మంది పబ్లిక్ ఇబ్బంది పడ్డారు ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని ఇలా సమస్యలు అయితే ఉన్నాయి ఇండ్ల పెన్షన్లు అవన్నీ మేము అంటే మీరు ఉంటున్న ఏరియాలో అభివృద్ధి ఏ మాత్రం జరగలేదా అభివృద్ధి అంటే వేసింది గత 10 సంవత్సరాల నుంచి చేసిన రెండే రెండు రోడ్లు మిగతా అభివృద్ధి అంటే ఊర్లోపల ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఊరు మెయిన్ రోడ్లో మాత్రం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము అనుకున్న స్కీమ్స్ గాని అన్ని అంటే పర్ఫెక్ట్ గా చేస్తామని అనుకుంటున్నారు కదా అంటే ప్రజల్లోకి వెళ్తారా మీరు అసలు ప్రజల్లోపలనే పని చేస్తున్నామండి గత 10 సంవత్సరాల నుంచి ప్రజల సమస్యలన్నీ మాకు తెలుసు ప్రజలకు అనుకున్న స్థాయిలో మేము చేయలేకపోయినాం ఈ గవర్నమెంట్ వల్ల చాలా మందికి బీసీ బంధు ఇప్పాలనుకున్నాము 70 మంది ఊర్లో అప్లై చేసుకుంటే ఒక ఇద్దరు ముగ్గురికి ఇప్పగలిగినాము ఇండ్ల కోసం గిట్లా 6 రోజులు టైం ఇచ్చారు అంతకు ఎక్కువ ఇవ్వలేదు అప్లై చేసుకోలేకపోయింది చాలా మంది అక్కడికి ఇట్లా 300 మంది అప్లై చేసుకున్నారు కానీ ఎలాంటి ఇండ్లు లేవు 5 ఏళ్ల లోపల డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని 5 సంవత్సరాల తర్వాత ఇట్లా దాని మాటలు 5 లక్షల నుంచి 3 లక్షలకు 3 లక్షల నుంచి ఎలాంటివి ఇవ్వలేదు ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నాను ఫైనల్ గా ప్రజలకు అనుకున్న మాట ప్రకారం అనుకున్న ఊహించిన తెలంగాణ వస్తే ఎలాంటి ఫలాలు వస్తాయని ఊహించిన జనాలు అవి అందలేవు దానివల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున ఎగిసింది కేసీఆర్ పై వ్యతిరేకత ఉంది షాద్నగర్లో గిట్ల కాంగ్రెస్ జెండా ఎగురుతుందని అధికారంలోకి ఏ పార్టీ వస్తే బాగుంటుందని అంటే అభివృద్ధి పరంగా కానీ అంటే పేద ప్రజలకు స్కీమ్స్ ఇవన్నీ ఏ పార్టీ వస్తే మీకు అంటే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు సంపూర్ణంగా 100% కాంగ్రెస్ పార్టీ వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది సమన్వయం జరుగుతుంది కారణాలు అంటే అది కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా జరుగుతుందని అంటున్నారు కదా అవును కారణం కేసీఆర్ గారు చెప్పే మోసాలకు చాలా విసిగిపోయిన తల్లి డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఉద్యోగ వృత్తి అన్నాడు చాలా ఆయన చెప్పిన మాటలకు విసిగిపోయి పూర్త చివరి క్షణంలో ఉన్నట్లు ఉన్నాం మేము కనుక మా కీలపాల శంకరన్న చాలా వ్యక్తి మంచి మనిషి కాబట్టి ఆయన కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి అవుతాడు అంటే ఒకవేళ మీరు చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు చెప్పిన స్కీమ్స్ కానీ ఈ ప్రజలకు పేదవాళ్ళకు ఇవన్నీ మంచిగా కన్ఫామ్గా వేస్తారా అన్న చేస్తారు గతంలో చేసారు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన ఉచిత కరెంటు మీద సంతకం పెట్టిండు ఫస్ట్ వాళ్ళు చెప్పిన మాట చేస్తారు తల్లి ఇందిరమ్మ నుంచి ఈరోజు వరకు వాళ్ళ కుటుంబమే ఒక రకమైన కుటుంబం వాళ్ళు ప్రాణత్యాగం చేసిన కుటుంబం వీళ్ళు దొంగ కుటుంబం లేదు కేసీఆర్ దొంగలు దొంగనా కొడుకు యశ్వంత్ కొడుకులు మళ్ళా రావద్దు కూడా మేము చాలా ఉన్నాం తల్లి చాలా వేడి మీద ఉన్నాము కేసీఆర్ మీద కనుక మాట్లాడుతున్నాం క్షమించండి ఏమైనా తప్పులు మాట్లాడితే కానీ ఖచ్చితంగా కేసీఆర్ను బొంద పెట్టడం ఖాయము మా అంజానీని బొంద పెట్టడం ఖాయము మా వీలపల్లి శంకరాన్ని గెలిపించుకోవడం ఖాయం కాంగ్రెస్ ఎస్ శ్రీశైలం అండి నా పేరు అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అంటే అధికారంలోకి కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అంటున్నారు అంటే అభివృద్ధి పనులు అన్ని మంచి చేస్తారా డెవలప్మెంట్స్ కానీ చేస్తారా ఖచ్చితంగా చేస్తారండి ఎందుకంటే ఇంతకుముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా హామీలు ఇచ్చి మొట్టమొదటినే ఫ్రీ కరెంట్ అనేది మనకు ఆరోగ్యశ్రీ అసంటిది ఫీజ్ రీఎంబర్స్మెంట్ అటువంటివి చేశారు అటువంటి హామీ రేవంత్ రెడ్డి అనేట ఆయన ఖచ్చితంగా చేస్తాడని ఖచ్చితంగా మాకు యువకులకు అందరి నమ్మకం ఉంది కన్ఫర్మ్ అంటే అధికారంలోకి ఒకవేళ వస్తేనే కన్ఫర్మ్ ఆ స్కీమ్స్ కానీ అభివృద్ధి ఖచ్చితంగా అండి జనాలు కూడా అందరు నమ్ముతారు నాకు తెలిసి గవర్నమెంట్ టీచర్లు పోలీసులు అంగన్వాడీ ఆశా వర్కర్లేమి చాలామంది గ్రామ పంచాయతీ కార్మికులేమి సరైన టైంలో జీతాలు రాక ఇప్పటికి కూడా సెకండ్ వీక్ థర్డ్ వీక్లో వాళ్ళకి జీతాలు వస్తున్నాయి ఒకప్పుడు ఫస్ట్ తారీఖు జీతాలు వచ్చేది అసలు ఎప్పుడు పడితే జీతాలు కూడా తెలియని పరిస్థితి అటువంటి పరిస్థితి ప్రభుత్వం చేసింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది టీచర్ల కన్నా బట్టి ఆర్టిస్ట్ కార్మికుల కన్నా బట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు పార్టీకి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 6 గ్యారంటీ స్కీమ్లు అనేది ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళిపోయినాయి మొట్టమొదటి సంతకం కూడా ఖచ్చితంగా దీని మీదనే పెడతాడని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు అది ఖచ్చితంగా వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ హామీలకు ఖచ్చితంగా భరోసా ఇస్తుండు ఖచ్చితంగా మేము కూడా నమ్ముతున్నాం యువకులం అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది మొత్తం మారిపోతుంది అన్నట్టు మీరు అంటున్నారు అవును.